శిబాబు, మీ పేరేం పేరు? నా పేరు సింతారాజు, మాది పత్తిపాడు నియోజకవర్గం. ఇప్పుడు ఈరోజు ప్రధానంగా ఇక్కడ నిరాహారం తీసుకోవడానికి కారణం ఏంటంటారు? ఈ గ్రామం ఇటు ఇప్పుడు పొన్నూరు రోడ్డు స్టేడియం దగ్గర నుంచి NH-16 వరకు మరీ అధ్వానం తయారైంది. UDC పనుల కోసం గత 3 సంవత్సరాల క్రితం తోమారు. పుష్కరాల్లో పనిచేశారు, పుష్కరాల్లో పని చేసిన ఎమ్మటనే మళ్ళీ రోడ్డు తవ్వేశారు, ప్రజాధనం వృధా చేసి. ఈ రోజు వరకు ఆ రోజు చేసిన పని, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు, మరి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అంటున్నప్పుడు కాంట్రాక్టులు అంటున్నారు, వాళ్ళు పనులు ఆపారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతమటికి కనీసం మరమ్మతు, తాత్కాలిక మరమ్మతులు కూడా చేయకోకుండా వదిలిపెడతాం వల్ల ఈ రోడ్డును పోయే బాపట్లు కానీ, రేపల్లి కానీ, సీరాలు కానీ, తెనాలి, పొన్నూరు, ఈ ఏరియా మొత్తం ఈ నుంచి వెళ్తాయి. రోజుకి 4-5 లక్షల మంది జనాభా ఇటు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరీ ద్విచక్ర వాహనాలలో వెళ్ళేటప్పుడు భారీ వాహనాలు వెనక మళ్ళా దుమ్ము ధూళితోటి పడిపోయి అనారోగ్యం పాలైపోయి ఇలా చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఈ రోడ్లో మా గ్రామం బుడంపాడు గ్రామంలోనే 3 వ్యక్తులు కాలేజీ జరిగినాయి, 2 వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రభుత్వం మండు వైఖరి వల్ల కేవలం వాళ్ళు చేశారు పనులు వాళ్ళు ఆపారు, మేమెందుకు చేయాలనే తాత్వం తప్ప వీళ్ళు మాత్రం పనిచేసి ఇంతమటికి ఏమీ లేదు. ఏ వచ్చి ఏదైనా ప్రభుత్వం వస్తే శుభ మా వాళ్ళకి శంకుస్థాపనతో మొదలు పెడతారు, వీళ్ళు మాత్రం పడగొడతాం మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక అధికార మతం ఒకటి ఎక్కింది, 151 MLAలు ఇచ్చారని. ఆ మతం ఎక్కి దాని మీద వీళ్ళకి ఏమంటే కళ్ళు నెత్తికెక్కి అసలు ఏం చేస్తారో అర్థం కావట్లా. ఒక పని వాడు ఇప్పటి వరకు అయితే మాత్రం పనులు చేయలేదు. ఏదైనా ఇప్పుడు గతంలో మీకు టీడీపీ ప్రభుత్వంలో 3/14 మేము మా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెట్టినప్పుడు టీడీపీని అవినీతిని విమర్శన చేశాడు. అంతకుముందు ఇదే విమర్శలు చంద్రబాబు అలా చేస్తాడు ఇట్లా చేస్తాడని చెప్పి ఎప్పుడు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు ఎవరు నమ్మలా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 3/14 నాడు ఆవిర్భావ సభ నాడు మాట్లాడాడో ఆ రోజున ప్రజలందరూ నమ్మారు. ఈ అసలు వాస్తవంగా మేము మాట్లాడబట్టే చంద్రబాబు నాయుడు పతనం అవడానికి కారణమైంది. ఈ ప్రభుత్వం రావడం అధికారం అవకాశం ఉంది, ఎందుకంటే మేము ఫస్ట్ మొదటి మద్దతు తెలిపాము చంద్రబాబు నాయుడుకి. మేము మళ్ళీ ఈ గెలిచినా కానీ మళ్ళీ మేమే చంద్రబాబు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలు అపోహ పోయి ఒక దొంగకి ఇలా 34 కేసులు ఏమి ఉన్నాయి అంటున్నారు. మరి ఈ ప్రూఫ్ అవుతాయా లేదా అది వేరే విషయం. అలాంటి వ్యక్తికి అధికారం ఇచ్చారు కాబట్టి అది వాళ్ళు అది అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ 3 రాజధానులు మద్దతే అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో 3 రాజధానులు మద్దతు ఇవ్వకుండా రాజధాని రైతులకు మండగా ఉన్నారు, దాని గురించి మీరు ఏమంటారు? రాపాక వరప్రసాద్ గారికి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో తెలియదు, ఆయనే చెప్పాడు నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 20 కోట్లు 30 కోట్లు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అని చెప్పాను. మా దగ్గరికి వచ్చాడు, మా జన సైనికులకు పెట్రోల్ కూడా కొట్టలేదు, మేమే మొత్తం మా జన సైనికుల రైతులు పడి కూడా అహోరత్తులు కష్టపడి వాళ్ళు సొంత డబ్బులు వేసిన పని చేశారని చెప్పని ఆయన చెప్పుకున్నాడు. మరి గెలిచిన తర్వాత గెలవకముందు పవన్ కళ్యాణ్ వీరుడు సూర్యుడు అని చెప్పని అని మరి ఆయనలో మరి ఏమి తెలిసింది తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం ప్రలోభాలు పెట్టాడో ఏం కాంట్రాక్ట్ ఇచ్చారో తెలియదు. మరి అతనికి ఏం ప్రలోభాలు వెళ్ళిపాడు. మేము పవన్ కళ్యాణ్ వచ్చే వ్యక్తి అప్పుడు ఒక వ్యక్తితోనే వచ్చాడు పార్టీ పెట్టేటప్పుడు, ఆయన వెనక మళ్ళీ 100,000 మంది జన సైనికులు ఉన్నాం. నాయకులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మేము అసలు నాయకులతో పనిలేదు. మా జన సైనికులు, మా పార్టీ జన సైనికులు, నాయకుడు వచ్చారు జనసేన అని ఒకడే ఉంటాడు. కాబట్టి ఇలాంటి నాయకులు ఉంటారు పోతూ ఉంటారు. రాజధాని విషయం ఉంటారా, 3 రాజులు అనేది అది కరెక్ట్ కాదు. ఇటు వచ్చారు చిత్తూరు నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ సెంటర్ పాయింట్ గుంటూరు, ఇటు వచ్చారు శ్రీకాకుళం నుంచి గుంటూరు. నువ్వు చేయి అభివృద్ధిని వికేంద్రీకరణ చేయి, తప్పులేదు. కర్నూలులో పరిశ్రమలు పెట్టుకో, వైజాగ్లో ఐటీ పరిశ్రమ పెట్టుకో, గుంటూరులో విద్యా హబ్ పెట్టుకో, ఇవి పెట్టుకో, తప్పులేదు. అంతేగాని మేము వచ్చారు అధికార పనిచేయడం కోసం ఇది జ్యుడిషియల్ అక్కడ పెడతాను, లెజిస్లేటర్ ఇక్కడ పెడతాను, పరిపాలన పెడతానంటే ఎట్లుండిందంటే అన్నమైన మా ఇంట్లో వండుకుంటాం, కూర వచ్చారు కావాలన్నా గుంటూరులో వండుకుంటాం, ఇంకోసారి ఇంకో పెట్టుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పరిపాలనలో అనుభవం లేక వీళ్ళకి పిచ్చి కుక్కలు మాట్లాడిన పరిపాలన ఏంటంటే చేతకట్టల పరిపాలన చేతకాక ఏం చేస్తారంటే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ తిరితే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొంచెం రాలుతడం అనే అపోహలతో పవన్ కళ్యాణ్ తిట్టి ప్రభు వీళ్ళు ఎదుగుదామని ఆలోచిస్తారు తప్ప వీళ్ళ దగ్గర విషయమే లేదు. వీళ్ళు దేనికి పనిరాదు, రాబోయే ఎలక్షన్లో ఇప్పటికీ జనాలందరూ ప్రతి ఏ నువ్వు ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళకి పని చేతకట్టలేదు, అయిపోయింది 6 నెలలో అయిపోయింది. 6 నెలలో మంచి ముఖ్యమంత్రి పెట్టినాను, నా ఇప్పుడు మా నాన్న పక్కన పెట్టున్నాడు, ఆల్రెడీ పెట్టేశారు మీ నాన్న పక్కన. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమాల గురించి చాలా వైరల్ అవుతుంది, అందరూ చాలా విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు, ఒక జన సైనికుడిగా మీరు ఏమంటారు దాని గురించి? మేమైతే మాత్రం తప్పులేదు అంటున్నామండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఒక నీతి నిజాయితీ ఉన్నారు. ఒకటే చెప్పాడు మాకు, ఏమండి మీరు ఇచ్చే డబ్బులతోటి
మీరిచ్చే డబ్బుల వల్ల నేను వాడుకున్న పిల్లని చదివించుకోవచ్చు, కానీ నేను అది కరెక్ట్ కాదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నా పిల్లని పెట్టుకోవాలి. కాబట్టి నేను నాకు తెలిసిన విద్య శ్రీకా సినిమాలు తీయటమేను. నేను ఎమ్మెల్యేకి గెలిచి ఉన్నాను అనుకో, నాకు ఈ అవకాశం వచ్చే కదా చేయడానికి. ఎమ్మెల్యే నన్ను ప్రజలు ఓడించారు కాబట్టి నాకు కొంచెం సమయం వచ్చింది. ఆయన పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న 4 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకుని ఫిక్స్డ్ పిల్లలకి రాజకీయాలకు వస్తా చేసుకుని వచ్చాడు. రాజకీయాలు కావాలి, మంగళీర్ ఆఫీస్ ఆయన కొనుక్కుని ఆయన పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుని కట్టుకున్నాడు. మన పుట్టినరోజు మహా అయితే అందరూ తలాకు 100 రూపాయలు ఇచ్చినా కానీ 2 కోట్ల రూపాయలు కాదా? అట్లా ఎన్ని 2 కోట్లు ఆయనకి వచ్చరికి సెక్యూరిటీ గార్డులు ఉంటారు, పార్టీ ఆఫీసులు ఉంటాయి, ఆయన ఫామ్ హౌస్లో పనిచేసిన ఉంటారు, ఆయన వీళ్ళందరూ డబ్బులు పంపించాలి. 1 కోటి రూపాయలు ఖర్చు ఉండేది ఎవరిస్తారు? ఈయన ఇలా దోసుకోవాలి ఆ మెంటాలిటీ ఆయనది కాదు. 4 బోటోళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ ఈ రేపు పొద్దున డబ్బులు ఇచ్చాను అనుకో, నేను రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఏదో ఒకటి వాడుకుంటారు. ఆ మెంటాలిటీ ఈయన అది కట్టాను కాదు, డబ్బులు ఓట్లకే డబ్బులు ఇచ్చానోడు, రేపు పొద్దున వాళ్ళు పని చేయదు కాదు. అందుకని అట్లా కాదు కాబట్టి ఆయన సొసైటీ తెలిసిన విద్య కాబట్టి ఈ రోజున ఆయన 30 రోజులు షెడ్యూల్ ఇచ్చాడు. ఆయనకి 50 కోట్లు ఇస్తారో ఏదో నైజా మొక్కలు ఇస్తారో ఆయన కష్టార్థితో ఆయన సంపాదించుకుంటున్నాడు. రాజకీయాల్లో ఉన్నా కానీ రాజకీయాల్లో ఏమి ఇట్లా ప్రతి వీకెండ్లో వస్తున్నాడు. రాజస్థాన్ సమస్య కానీ, ప్రీతి సుఖాల సమస్య కానీ, లేకపోతే ఉద్యాన సమస్య కానీ, వంతాడు సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా మేము చేయడం తప్ప, మేము తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చి పరిష్కరించడం తప్ప ఆయన ఏమి ప్రజా సమస్యలు అట్లా ఓడిపోయారని చెప్పి. సినిమాలు అనేది సెకండరీ, ఫస్ట్ రాజకీయమే. మరి బతకాలి కదా, ఇప్పుడు నేనున్నాను, నేను పని చేసుకుని నా పిల్లల పిల్లలు పోషించుకుంటాను. నేను రాజకీయాలు జరిగితే నా పిల్లల పిల్లలు ఎట్టబడతారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో చదివిస్తారని చెప్పి ఉంటే కదా కదండి, అది వాళ్ళు మాట్లాడేది విజ్ఞత కాదు. ఆయన సినిమాల్లో నటించుకున్నాడంటే ఆయన తాత్కాలిక నటించుకున్నాడు, తప్పలేదు. ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే మాట్లాడేమాట, ఈ గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు ఉంటారు. ఈ అంబారు రాంబాబు లాంటోడు, ఈ జోగి రమేష్ లాంటాడు, ఆ ద్వారం పూడు లాంటోడు కొంతమంది ఉన్నారు. వీళ్ళకేంటంటే రాజకీయ నిరుద్యోగులు. ఇక వీళ్ళకేందంటే పని పాట ఏం లేదు. పవన్ కళ్యాణ్ తీరితే జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళకి తాయిలాలు ఇస్తాడు, ఏదో కాంట్రాక్ట్ ఇస్తాను అనుకున్నారు. వీళ్ళకి ఏమీరు, ఎంత ఒక కుల పరిపాలనలా జరుగుతుంది. ఈ ఫస్ట్ నుంచి నీకు ఎవరైతే ఉన్నారో ఇలా అధికారంలో అందరూ ఒక కులస్తులుగా ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రం యేసుక్రీస్తు మతం వచ్చినామని చెప్పి వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ చెల్లి వచ్చి తిరిగారు, ఇలా గెలిచారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇలా. నీ క్రైస్తవ మతం అన్నాడు, నీ జగన్మోహన్ రెడ్డి అని పేరు. మా పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి అన్నాడు. ఎందుకన్నా అంటే మతం పుచ్చుకున్నప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్నప్పుడు ఒక పేరు పెట్టున్నారు. నువ్వు వెనక మళ్ళీ కులం పేరు తొలగించుకోకూడదు. ఒరిజినల్ క్రైస్తవులు ఎవరు అట్లా ఉండరు, మరి కులం పేరు ఉండదు. అందుకే మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జగన్ రెడ్డి గారు అన్నాడు. ఆ పేరే చెప్పుకున్నావు. మళ్ళీ స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ హిందూ మతం పుచ్చుకున్నాడు. ఎందుకు ఆ రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని 3 రాజ్యాలని చెప్పేసి ప్రజల్ని విభజించి పరిపాలించాలంటే పరిపాలన చేత కాక విభజిస్తున్నాడు. అంతే తప్ప వీళ్ళకి పరిపాలన రాదు. రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెబుతానికి రెడీగా ఉండాలి జనాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.